గురించి నేను వేద ఆలోచించాం. కొత్తగా ఆలోచించేదేముంది యష్? వసంత్ ఎంగేజ్మెంట్ ఆ దామోదర్ చెల్లెలో నిధితో అని డిసైడ్ చేసినాం కదా. డిసైడ్ చేసామని ఎవరికి వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? అమ్మా అమ్మా, ఏ విషయంలోనే అందరి అభిప్రాయాలు తెలుసుకుందామని ఆయన నేను అనుకుంటున్నాము. వసంతకి చిత్రకి పెళ్లి చేద్దామని ముందుగా అనుకున్నదే కదా. ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమి జరగాలని ఏమైనా రూల్ ఉందా? మీ వసంతతో పెళ్లి జరిపిస్తామని మా చిత్రకు మాటిచ్చాం చెల్లమ్మా. నిధితో వసంత్ పెళ్లి జరిపిస్తానని దామోదర్ గారికి మా యశ్ కూడా ప్రామిస్ చేసినాడు. మాట ఇచ్చిన అల్లుడు గారే ఇప్పుడు మనసు మార్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. మా యశ్ వాడంతట వాడే మనసు మార్చుకున్నాడు. వేరే ఎవరైనా వాడికి బ్రెయిన్ వాష్ చేశారో ఎవరికి తెలుసు? ఇవన్నీ వద్ద అల్లుడు గారు, మీ నిర్ణయం చెప్పండి, దాన్ని బట్టి మేము నడుచుకుంటాం. వసంతకి పెళ్లి చేద్దామని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. నాకు నచ్చలేదు. మా ఫ్యామిలీలో చిన్నవాళ్ళ డిసిషన్ ప్రకారం పెద్దవాళ్ళు నడుచుకోవడం ఉండదు. మేం పెద్దవాళ్ళని చెప్తాం, చిన్నవాళ్ళు ఫాలో అవ్వాలి, అంతే. ఆవిడ గారికి క్లారిటీగా చెప్పు రత్నం. నిర్ణయం మంచిది కావాలి గాని పెద్దవాళ్ళు తీసుకుంటే ఏమిటి, చిన్నవాళ్ళు తీసుకుంటే ఏమిటి? మా కుటుంబంలో అది పద్ధతి. ఆవిడ గారికి చెప్పండి శర్మ గారు. మాల్ని, ఇక్కడ డిస్కషన్ మన ఫ్యామిలీ గురించి కాదు, వసంత నిశ్చితార్థం గురించి. ఇప్పుడు ఈ చిత్రాన్ని చేసుకోకపోతే మా వసంతకి ఏం లోటు వచ్చినట్లు? ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి వాళ్ళు ఉసురు పోసుకుంటారా ఏమిటి? అడగండి శర్మ గారు. మాది మలబార్ ఫ్యామిలీ, అంటే రాయల్ ఫ్యామిలీ. ఈ పండితారాధ్యుల కుటుంబం అంటే అగ్రహారంలోనే అగ్రస్థానం, తెలుసుకుంటే మంచిది. తమరి ఫ్యామిలీ గురించి గొప్పలు తమరే చెప్పుకోవాలి, తమరి కుటుంబం గురించి కోతలు తమరే కోసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ నువ్వే మాట్లాడుతున్నావు. ఈ నిశ్చితార్థం నేను అనుకున్నట్లే జరుగుతుంది. జరుగుతుంది. ఈ మలబార్ మాలిడితో పెట్టుకోవద్దు సులోచన, ఈ అగ్రహారం సులోచనతో పెట్టుకోవద్దు. నేనేంటో చూపిస్తా. ఆ నేనేమిటో నీకు నేను చూపిస్తా. ఆ చూపించు, ఏం చేస్తావో చూసుకుందాం. హలో సార్, రండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీరు వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయలేదా? తెలుసుంటే నేను వసంత్ ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు. ఎరా? అవునవును, వచ్చి రిసీవ్ చేసుకునే వాళ్ళం. మేము వస్తున్నట్టుగా మీతో నేను చెప్పకపోవడమే మంచిదండి. ఇక్కడ జరిగేదంతా మేము కల్లారా చూసాం. సారీ సార్, అది యాక్చువల్లీ ఏమైందంటే. స్టాప్ ఇట్ అశోక్. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, జరగాల్సిందేంటి, జరుగుతున్నది ఏంటి? అదే సార్, ఎంగేజ్మెంట్ గురించి అందరం కలిసి డిస్కస్ చేస్తున్నాం. ఏమైనా? అవునవును, దానికి కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నాను. ఎవరు డిసప్పాయింట్ కాకూడదు, అప్సెట్ కాకూడదు కదా. కానీ మేము అప్సెట్ అయ్యాం యశోధర్. నువ్వు మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసావు, నా మీద నా వైఫ్ పై చెయ్యేలా చేసావు, అంతా నీ వల్ల.
ఏమండి మీతో వచ్చిన చిక్కిదే ప్రతిసారి ప్రాక్టికల్ జోక్స్ వేస్తారు కావాలని ఓవర్ డ్రంప్రైజ్ చేస్తారు చూడండి పాపం వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో అవసరమా గాబరా పడకండి వేద ఈయన మిమ్మల్ని విమర్శించడం లేదు పొగుడుతున్నారు మ్యాటర్ నన్ను చెప్పమంటారా మీరు చెప్తారా నువ్వే చెప్పు ఏం లేదు వేద ఫ్లైట్ లో వస్తుంటే మా ఇద్దరి మధ్య ఒక సరదా ఆర్గ్యుమెంట్ జరిగింది మా నిధి నిశ్చితార్థం ఏర్పాట్లు యశోధర్ వేద ఇద్దరు దగ్గర నుండి చూసుకుంటారు అని నేను అన్నాను లేదు వేద గురించి నాకు తెలుసు కదా వేద అలా చెయ్యదండి రెండు ఫ్యామిలీస్ ని ఫుల్ గా ఇన్వాల్వ్ చేస్తుంది అని నేను అన్నాను బెట్లో నేనే గెలిచాను కాదు వేద నిన్ను గెలిపించింది ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది యశోద మీ రెండు ఫ్యామిలీస్ కలిసి కూర్చొని నిశ్చితార్థం ఎంత బాగా జరిపించాలని డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తున్నారు అవునవును సార్ అదే డిస్కస్ చేస్తున్నాం మరి మీరు బాధ్యత మాకు అప్పగించారు బాగా జరిపించాలి కదా ఎవరికి ఏ లోటు రాకూడదు ఎవరి మనసు నొచ్చుకోకూడదు అందరి హ్యాపీనెస్ ముఖ్యం అందరికి న్యాయం జరగాలి బట్ నేను రాగానే చూసిన ఒక్క విషయం మాత్రం చెప్పాలి యశోధర్ అదేంటో తెలుసా వేదా మాలిని గారు సులోచన గారు నిశ్చితార్థం నేననుకున్నట్టు జరగాలి కాదు నేననుకున్నట్టు జరగాలి ఇలా దెబ్బలాడుకోవడం మా కల్లారా చూసాం ఆ దెబ్బలాడుకోవడంలో ఎంత చనువు ఎంత చొరవ ఎంత స్నేహం ఎంత ఆత్మీయత అక్క చెల్లెల మాదిరి నా ఉద్దేశంలో బెస్ట్ బియ్యప్రాళ్ళు అని ఎవరన్నా అవార్డు ఇస్తే అది మీ ఇద్దరికే ఇవ్వాలి స్వామి ఏడుకొండలవాడ మా ఇంట్లో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా సులోచన నీకు దండం పెడుతుంది నువ్వు తీరుస్తా కానీ ఈసారి నేను దండం పెడుతున్నాను ఎవరి గురించి అనేది నీకు చెప్పుకోవాలి కదా స్వామి మా చిత్ర గురించి మాకు మా వేద ఎంతో